వార్తలు ప్రతి ఒక్కటి బూటకము అబద్ధము. గతంలో కూడా మహేం రామేశ్వరరావు గారు ఆయన రేవంతరెడ్డి బిల్లు 8000 కోట్లు 8000 కోట్లు అని వేసిండు, దానికి మళ్ళీ ఆన్సర్ కూడా ఇవ్వలేదు ఎప్పుడు. ఈరోజు మళ్ళీ ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందంటే ఆయనకు రేవంత్ రెడ్డి మొత్తం మహేం రామేశ్వరరావు చేసిన కుంభకోణాల మీద మొత్తం ఎంక్వైరీ పెట్టి ప్రతి ఒక్కటి వెలికి తీసి ప్రతి ఒక్కటి హైకోర్టులో పిటిషన్ చేసిన రోజు. ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ ప్రతి ఒక్క భూములు కబ్జాకి గురైనాయని చెప్పి ఆయన వేసిండ్రు. ఆయన మొత్తం డీటెయిల్స్ వేసి ఈడీకి వేసిండ్రు, ఈడీకి అటాచ్మెంట్ చేసిండ్రు. ఇప్పుడు ఆ భూములు కానీ రాజేశ్వరరావు గారు చేసిన అరాచకాలు అక్రమాలు మొత్తం వెలికి తీసి బయటకు వస్తున్నాయని భయంతోన మహేం రామేశ్వరరావు ఒక్కడే మన రేవంత్ రెడ్డి ఇవ్వబడడానికి కారణం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు ఉన్న TV9కు విలువ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఓన్లీ కేసీఆర్ ఛానల్ అయిపోయింది TV9 కూడా. ముఖ్యంగా దీని అందరం అన్ని వేరే విలేకరులు కూడా వేరే ప్రెస్లు కూడా మళ్ళీ అట్లాంటి వేరే మీడియా కూడా అట్లా ఏమైనా ఉంటే రాయాలి కదా. మహేం రామేశ్వరరావు ఒక్కడే రాయడానికి కారణం ఏంది? మా రేవంత్ రెడ్డి గారు ఆరోగ్య చెప్పారు నా పేరు మీద ఎన్ని ఎంక్వైరీలు అయినా చేసుకోండి, ఏదైనా చేసుకోండి, నా దాని ఏమైనా బయటికి వెళ్తే మొత్తం మీకే రాసిస్తా అని చెప్పిన రోజు. అదే మాట మీద కట్టుబడి ఈరోజు వరకు కూడా ఉన్నాం. మహేం రామేశ్వరరావు తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపించేది, మొత్తం టీఆర్ఎస్ పార్టీని నడిపించేదే మహేం రామేశ్వరరావు. వెనకాల డబ్బులు ఖర్చు పెట్టి ఎలక్షన్ల టైంలో కూడా కొడంగల్కు 100 కోట్లు 1000 కోట్లు పంపించింది కూడా మహేం రామేశ్వరరావే. కాబట్టి ఇవన్నీ అందరికీ తెలుసు తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది. రాజమహల్ రాసలీలను రాజమహల్ రహస్యం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు బయట పెట్టగానే మళ్ళీ కేటీఆర్కు మహేం రామేశ్వరరావుకు కేటీఆర్ మీద ఆరోపణలు చేసి కేటీఆర్ ఫామ్ హౌస్ డీటెయిల్స్ ఇస్తే మహేం రామేశ్వరరావుకి ఏం అవసరం ఏంటి ఇన్వాల్వ్మెంట్ కానీకే? ఎందుకంటే మహేం రామేశ్వరరావు అయినా కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా వీళ్ళందరూ ఒకటే కాబట్టి ఇవన్నీ బయటికి తీసుకుని రేవంత్ రెడ్డి మాత్రమే అని చెప్పి అందుకే మొత్తం అందరు కలిసి ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద పడితే దాంట్లో వచ్చేది ఏం లేదు. రేవంత్ రెడ్డి మీద ఏమైనా అవినీతి కానీ రేవంత్ రెడ్డి మీద ఏమైనా కబ్జా చేసినట్టు కానీ గవర్నమెంట్ వాళ్ళనే ఉంది, అన్నీ చూపించుకోవచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో చెప్పిండ్రు, ఇప్పటికి కూడా చెప్తున్నాం. పులిని బోర్లో పెట్టి మాట్లాడద్దు, ఎవరు మాట్లాడినా రేవంత్ రెడ్డిని ఫస్ట్ బయటకు రిలీజ్ చేసి రేవంత్ రెడ్డి మీద ఎన్ని ఆరోపణలు చేస్తారో చేయండి, అందరికీ సమాధానం ఆయననే చెప్తాడు. ఇంకా 2 రోజులు అయితే రేవంత్ రెడ్డికి పీసీసీ వస్తాయని ఒక దీంతోనూ కూడా ఆయనకు పీసీసీ రావద్దనే దురుద్దేశంతో వీళ్ళందరూ ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి దీన్ని అందరూ మేము పత్రికా ముఖంగా ఖండిస్తున్నాం. దీన్ని అడ్డం పెట్టుకొని కొడంగల్ ఉన్న కొంతమంది నాయకులు చోటమోట నాయకులు కబ్జాల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ మొన్న బాల్సింగ్ మాట్లాడిండు, నిన్న అశ్వని యాదవ్ మాట్లాడిండు, ఇవాళ నేను చెప్తున్నాం అశ్వని యాదవ్కు బాల్సింగ్కు అందరికి వాళ్ళు కూడా ఏమేమి కబ్జా పెట్టినా మా తన కాగితాలు ఉన్నాయి, డీటెయిల్స్ ఉన్నాయని. ఇవాళ పాతయ్యమ్మారు ఆఫీస్ కూరగాయల మార్కెట్లో ఉండే దానికి మొత్తం స్థలం ఎంత ఉంది ఏంది దాని డీటెయిల్స్ మొత్తం మేము అడిగినాం సమాచారం కూర్చోటానికి. ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఈ కొడంగల్ ఇప్పుడు ఉన్న ఇల్లు గురించి మాట్లాడింది ఆయన, మళ్ళీ ఇల్లు కట్టినప్పుడు ఇల్లు జాగా చూసినప్పుడు మళ్ళీ మద అయినా కానీ బాల్సింగ్ నాయక్ అయినా ఇదే పార్టీలో ఇదే మళ్ళీ రేవంత్ రెడ్డి ఏమంటే ఉన్నారు. మళ్ళీ ఆ రోజు మాట్లాడేదిండే రేవంత్ రెడ్డి వేరే గవర్నమెంట్ ఏం కట్టలేదు, రేవంత్ రెడ్డి పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడే ఇల్లు కట్టలేదు కదా, రేవంత్ రెడ్డి వాళ్ళ పార్టీ ఉంది వాళ్ళ రూలింగ్ ఉన్నప్పుడే ఇల్లు కట్టింది కదా, మళ్ళీ ఆ రోజు అభ్యక్షన్ చేసేది ఉండే చెరువు ఉందని చెప్పి. చెరువు లేదు, కుంట లేదు, ఇవన్నీ పట్టభూములు, బాజాబ్తా పట్టేదారు అమ్మితేనే మేము కొన్నది ఉన్నది. కొన్నదాంటేనే బాజాబ్తా నాన్ అగ్రికల్చర్ సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. నాన్ అగ్రికల్చర్ సర్టిఫికేట్ ఇచ్చినాక గ్రామ పంచాయతీ వాళ్ళే సర్పంచ్ వాళ్ళే వాళ్ళు ఉన్నప్పుడే మేము ఇల్లుకు పర్మిషన్ 2013లో ఇల్లుకు పర్మిషన్ తీసుకొని కట్టడం జరిగింది. ఈ రోజు వరకు రెగ్యులర్గా గ్రామ పంచాయతీ ట్యాక్స్ కట్టినా మున్సిపల్ అయిన తర్వాత మున్సిపల్ ట్యాక్స్ కూడా కట్టినాము. ఇవన్నీ గుర్తు పెట్టుకొని మాట్లాడాలి. ఇప్పుడు ఆయన కబ్జా గురించి మాట్లాడండు, రేపు మొదల మేము పాతయ్యమ్మారు ఆఫీస్ జాగా కూరగాయల మార్కెట్లో ఎంత ఉందో దాని డీటెయిల్స్ మొత్తం తీస్తాము, అప్పుడు కబ్జా పెట్టిందో మేము చూపిస్తాము, అప్పుడు మాట్లాడాలి ఈ మధు కానీ బాల్సింగ్ నాయక్ కానీ ఈ కబ్జాల గురించి. బాల్సింగ్ నాయక్ గతంలో ట్రాన్స్ఫార్మర్ వల్ల అమ్ముకొని హైదరాబాద్లో మహిళల గెస్టాల్లో ఉండి మస్తు అమ్ముకున్నాడు, మేము అవన్నీ తీస్తాం చిట్టా. ఇప్పుడు ఎవరేం అమ్ముకున్నారు, ఏడ కబ్జా పెట్టిండ్రు అనేది మా ధర కూడా ఉంది. మా ధర లేక ఏం మాట్లాడలేదు. ప్రతి ఒక్కరు రోజు అటమైన కూడా ఒకడు రేవంత్ రెడ్డి మీద మాట్లాడితే దాన్ని మేము సహించబోము, సహించేది లేదు. ఏదున్నా మేము కూడా మాకు తెలుసు, అన్ని ఇస్తామని చెప్పి పత్రికా ముఖంగా అందరికీ. Subscribe us and press the bell icon for more interesting updates.